చూడండి, నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం. ఈ పొగరబద్దంతో స్నేహం చేయబట్టే మీ ఓణీలు తీయించాను. ఇక మీట దీంతో చేరకండి. నా శిష్యుడి దగ్గర మీ ఓణీలు ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. ఏయ్, నాతోనే పెట్టుకుంటావా? పెళ్లి కానీ నేనేంటో చూపిస్తా. నిన్ను ఏంటే బురదతో కొడతావా? నిన్ను ఇంకా పొగరు తగ్గలేదు దీనికి. దయచేయండి దయచేయండి, ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? మీరు వెతుకుంటూ మా ఇంటికే వచ్చారు? విషయం ఉండబట్టానండి. అలాగా నాకు అడిది పిడి తిప్పి లొడలొడలని మాట్లాడడం చేత కాదు, నేరుగా విషయానికి వస్తాను. రండి. పవను మీ అమ్మాయిని బురదలోకి దోచేసి గొడవ కూడా చేశాడంట కదా, ఆ విషయం గురించే నీతో మాట్లాడదామని వచ్చాను. ఆగు నాయనా, ఆగు, అలా గొడవ చేయకూడదు. ఏడవకూడదు, వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. పిల్లాడి ముఖం కింద వేలాడుతుంది, అది తుండా లేక లంగోటానా? అదే, ముందు తుండులాగానే ఉండేది, లాగి లాగి లంగోటా లాగా అయిపోయింది అన్నమాట. మీద దొమ్మల గుండు. కొంచెం ఆగండి, ఉన్నది మీకు ఒక్కగానొక్క కొడుకు, దొమ్మల గుండు అని పేరు పెట్టారే. అదే ముద్దు పేరు దొమ్మల గుండు, అసలు పేరు చిల్లర గంటయ్య. గంటయ్య బాగుంది. అదేంటి చిల్లర గంటయ్య? అదే, అదేమి లేదు, నోట్ల గంటయ్య అని పెడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ గొడవ, అందుకే చిల్లర గంటయ్య అని పెట్టాను. చూసారా పిల్ల కనిపించుకుని ఎలా గెలుపుతున్నాడు? చూడగానే బుక్కులు అయిపోతున్నాడు. అంతే బావాడు. అంతా మంచి కోసం, మన మంచికే పెళ్లి కొడుకు కావాలి అన్నాను, ఆయన చెవిలో పడింది. వేలు కొరికేసేవేంట్రా? వేలునే ఇంత కఠినంగా కొరుకుతున్నాడే. ఇంతకీ ఏంటిది? ఏంటిదా? ఏంటి మరి తిరిగినట్టు అడుగుతున్నావు? విను, నా ఒకే కొడుకు మొత్తం వాడికే 1000 ఎకరాలు. అబ్బాయి విస్తీర్ణమా? 1000 ఎకరాల పొలం, పెళ్లి కొప్పుకుంటే మొత్తం నీకే. 300 సెవర్ల బంగారం మొత్తం నీకే. 50 లక్షల డబ్బు కూడా నీకే సొంతం. నీ మొదటి రాత్రి మావాడితోటే జరగాలి. ఉండండి ఉండండి, మొదటి రాత్రి ఇతనితోనా? ఇంకెంత కూర్చున్నానే కాబోయే మగుడిని చూసి ఎందుకు నవ్వుతున్నావు మళ్ళీ? వెళ్ళిపోదాం, నేను పెళ్లి చేసుకోవాలా? ఆగమలిక, చూడు, నీ వెనకే తిరుగుతూ గుళ్ళు గోపురాలు చూడలేను. ఈరోజు బాగుందని 1000 రూపాయలు పెట్టి ఒక చీర కొనుక్కొచ్చాను. నీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు, కానీ నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకొచ్చాను. ఈ చీర నువ్వు కట్టుకొని నువ్వు కోడలుగా మా ఇంటికి రావాలి. తీసుకో. హే, తీసుకోవే. నీ పొగరు ఇంకా తగ్గలేదు, తగ్గిస్తానే. అరే, నా ప్రావిడెంట్ డబ్బంతా కాజేశారు, నా పిల్ల పెళ్ళి ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి? ఇక నా కూతురికి పెళ్ళి జరగదు. అయ్యో, నా డబ్బంతా దొబ్బేశారు. నువ్వా? ఏమయ్యా, 2 రోజుల్లో కూతురు పెళ్లి పెట్టుకొని ఇక్కడ ఇలా కూర్చొని మందు కొడుతున్నావే, కొంచెం అయినా బుద్ధుందా? నాకమ్మ బుద్ధి లేంది. నా కూతురు పెళ్లి కోసమని ప్రావిడెంట్ ఫండ్లో డబ్బు దాచుకున్నానమ్మా. నన్ను మోసం చేసి నా సంతకం తీసుకున్న వాళ్ళు నా డబ్బుని కాజేసి
ఏందయ్యా ఎలా చేశాను అడగటానికి వెళ్తే నన్నే కొట్టి పంపించేశారమ్మా. ఇక నా కూతురు పెళ్లి జరగదమ్మా, నేను చేయలేదు. నేను నా కూతురు ఇక బతకలేవమ్మా, బతకలేవు. ఏమయ్యా, నీ కూతురు పెళ్లి జరగాలి అంతేగా? నీ కూతురు పెళ్లి నేను జరిపిస్తాను, నేను చెప్పింది చేస్తావా? నా కూతురు పెళ్లి జరగటం కోసం నువ్వేం చెప్పినా చేస్తానమ్మా. త్వరగా రండి, ఇప్పుడు మీరు చేసేదాన్ని బట్టి మీ కూతురు పెళ్లి ఆధారపడింది. తలుపు మూసేయండి. అమ్మా, నాకెందుకో భయంగా ఉంది. స్వామి డబ్బులు తీసుకోవడం తప్పు కదమ్మా. మీ కూతురు పెళ్లి జరగాల వద్దా? జరగాలి, జరగాల. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పింది గుర్తుందిగా, దీన్ని తీసుకెళ్ళండి. మీ కూతురు పెళ్లి బాగా జరుగుతుంది, వెళ్ళండి. నగలన్నీ నా దగ్గరే కదా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. కూతురు పెళ్ళేమో జరగాల్సిందే, పెళ్ళి ఆగిపోతాయేమో, ఏం చేయాలి ఇప్పుడు? అమ్మో, పవన్ బాబు, పవన్ బాబు, పవన్ బాబు, తలుపు తీయి బాబు, పవన్ బాబు, తొందర తీయండి బాబు. ఏంటన్నా ఈ టైంలో? ఏంటన్నా? నా కూతురు పెళ్లికి డబ్బులు లేక బాధపడుతున్నాను. ఆ మల్లికేమో గుళ్ళో నగలన్నీ తీసిచ్చి నా వెనకే మనుషుల్ని పంపించింది పవన్ బాబు. ఆ వచ్చే మనుషుల్లో నా వియంకుడు కూడా ఉన్నాడు పవన్ బాబు. పవన్, పవన్, తలుపు దే. పవన్, కూతురు పెళ్లి తలుపు తీయి, తలుపు తీవయ్యా. పవన్, తలుపు తీయి. పవన్, పవన్, తలుపు తీయి. తెరవలేదా? పవన్, త్వరగా తెలియ. తలుపు తెరుగు, తెరువ, త్వరగా తలుపు తెరువ. పంచాయతీ అయ్యా ఇదే? నాకు తెలియక అడుగుతున్నాను, ఏం పంచాయతీ అయ్యా ఇదే? నగల కొట్టేసినోడేమో సిల్లగా నిలబడ్డాడు, ధర్మకర్త ఏమో ధర్మరాజులాగా కూర్చున్నాడు, మీరేమో సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఏం పంచాయతీ ఇదే? ఎవడైతే మీకేంది? తీర్పు చెప్పండి. ఎన్నో ఆస్తులున్నవాడు ఎందుకులా చేశాడో నిలదీసి అడగండి. ఎందుకురా కొట్టేశావు? ఇలా నేను అడగలేనా? బాగా రౌద్రంగా అడగండి. రౌద్రంగానా? ఎవరా బెల్ట్? ఎందుకు దొంగిలించావు చెప్పరా? రెండిస్తేనే వాడు చెప్తాడు. ఏమిటి బాబు, మౌనంగా ఉన్నావు. పంచాయతీ ప్రెసిడెంట్ అడుగుతున్నాడుగా సేపు బాబు. ఇప్పుడు చెప్పేస్తా చూడు. చెప్పట్లేదండి.